అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మహారాష్ట్రలో కీలక నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. మొదట ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బెదిరింపు రాగా, ఆ తర్వాత ఎంపీ సంజయ్ రౌత్ సోదరులు కూడా ఆ లిస్టులో చేరారు. ఈ బెదిరింపు కాల్స్ పై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు బెదిరింపులు వచ్చాయి. తన తండ్రిని బెదిరిస్తూ వాట్సాప్ లో మెసేజ్ వచ్చినట్లు ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ఆమె ముంబై పోలీసుల్ని కలిసి కంప్లైంట్ చేశారు. బెదిరింపుల ఉదంతంపై మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు సుప్రియా. అయితే ఈ మెసేజ్ ఎవరు పంపారన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శరద్ పవార్ తో పాటు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్ కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రతిపక్షాలను భయపెట్టడానికి ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు రౌత్. దీని వెనుక 40 మందితో కూడిన సూపర్ పవర్ గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ బెదిరింపుల ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఏ నాయకుడిని బెదిరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.